హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గోకుల సంజయ్ ఈరోజు మన ఈ వీడియోలో వందేళ్ళకి ఒక్కసారి వచ్చే ఈ ఆషాఢ మాసంలో అనగా ఆగస్టు ఎనిమిదవ తేదీన ఆదివారం రోజు అమావాస్య ప్లస్ రవి పుష్యమి యోగం నక్షత్రం రావడం వలన ఆ రోజు అత్యంత పర్వదినమైన రోజుగా వందేళ్ళకి ఒక్కసారి మాత్రమే ఈ ముహూర్తము రావటం వలన ఆ రోజు అత్యంత అద్భుతమైన రోజుగా అనేక వేద పండితులు ఋషివర్యులు అప్పట్లో మనకు గ్రంథ రూపంలో మనకు కొన్ని చక్కటి విషయాలు అందించారు అలాంటి ముఖ్య విషయాల్లో ఈ ఆదివారం అమావాస్య రవి పుష్యమి యోగం కావున ఈరోజు అత్యంత పర్వదినంగా చెప్పడం జరిగింది సాధారణంగా కొన్ని నెలల్లో ఆదివారం అమావాస్య వస్తుంది అలాగే అమావాస్య రవి పుష్యమి యోగం కూడా వస్తుంది కానీ ఈ మూడు ఒకే రోజు రావడం అనేది ఇలా వందేళ్ళకి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతమైన ముహూర్తం అనేది వస్తుంది అలాంటి అద్భుతమైన రోజు ఎటువంటి ఖర్చు లేకుండా నాకు తెలిసిన కొన్ని సింపుల్ రెమెడీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పే ఈ రెమెడీస్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా నివారించుకోవచ్చు మనకు అనేక రకాల సమస్యల వలన మన దగ్గర డబ్బు ఎంత సంపాదించినా నిలవడం లేదు అని అనుకుంటే ఎప్పటి నుండో మీరు పొదుపు చేయాలి అని అనుకుంటే ఈరోజు ఒక మంచి సువర్ణ అవకాశం అండి ఎందుకంటే మనం ఎలాంటి పనులు మొదలు పెట్టాలన్నా సరే మనం పొదుపు చేయాలన్నా సరే మన జాతకరీత్యా గ్రహస్థితి కూడా అనుకూలించాలి కనుక వంద సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ ఆదివారం అమావాస్య రవి పుష్యమి యోగ నక్షత్రం కారణంగా ఆ రోజు గనుక మనం అక్షయ పాత్ర గనక మొదలు పెట్టామంటే మనం పొదుపు అనేది పెరుగుతూ ఉంటుంది ఆ రోజు ఉదయాన్నే మనము ఆరు గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలలో ఈ శుభగడియలు ఉన్నందువలన మనం ఉదయాన్నే స్నానం చేసుకొని లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకొని అలాగే శివ పూజ ఆదివారం కనుక సూర్యుని కూడా మనం నమస్కారం చేసుకొని మనం ఈ పొదుపు అనేది అక్షయ పాత్ర రూపంలో స్టార్ట్ చేసుకోవాలి అది ఎలా ఏ విధంగా పూజ చేసుకొని మనం ఈ పొదుపు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా మరి చూస్తున్నారు కదండి ఏదైనా సరే వైట్ క్లాత్ అయితే తీసుకోవాలి అందుకని నేను కర్చీఫ్ అయితే తీసుకున్నాను చిన్నదైనా సరిపోతుందండి ఇందులో మనము ముందు రోజే వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి పూర్తిగా డ్రై అయిపోయి ఉండాలి ఎందుకంటే పసుపు కుంకుమని మనం పెడతాం కదా కాబట్టి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత స్వస్తి గుర్తునైతే వేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మీకు రాకపోతే పసుపుతో బొట్టు పెట్టుకున్నా సరే అండి ఎందుకంటే ఎన్నో చేతులు మారుంటాయి కదా కాబట్టి మనం కడిగి ఈ పసుపు కుంకుమని బొట్టులుగా పెట్టుకోవాలి కానీ ఈ స్వస్తిక్ గుర్తునే మనం ఎందుకు వేస్తున్నామంటే శుభానికి సంకేతకమైన ఈ స్వస్తిక్ కంటే సంస్కృతంలో సు అంటే మంచి ఆస్తి కలగటం అలాగే మంచి కలగటం స్వస్తిక అంటే దిగ్విజయం ఓంకారం తర్వాత హిందూ మతంలో అంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం ఈ స్వస్తిక్ మనం ఎటువంటి పనులు స్టార్ట్ చేయాలన్నా సరే ముందుగా పసుపు రాసి ఈ విధంగా స్వస్తిక్ వేసుకొని కుంకుమని బొట్టుగా పెట్టామంటే మనము ఎటువంటి పనుల్లో అయినా సరే ఘన విజయం పొందుతామని ఒక నమ్మకం కనుక ఈ విధంగా తెల్లటి వస్త్రంలో పసుపుతో స్వస్తిక్ వేసుకొని కుంకుమ బొట్టుతో పెట్టుకొని మీకు అవైలబుల్ ఉన్న వన్ రూపీ కాయిన్ అయినా సరే టూ రూపీస్ కాయనైనా సరే ఫైవ్ రూపీస్ అయినా సరే టెన్ రూపీస్ అయినా సరే ఏదైనా సరే ఒక కాయన్ ఇందులో పెట్టుకొని మనం మూట కట్టేసుకోవాలి మూట ఎలాగైనా సరే మీకు వచ్చిన రీతిలో కట్టేసుకోవాలండి ఆ తర్వాత మరుసటి రోజు మనం ఈ మూటని విప్పి మనం ఏ కాయనైతే వేసామో సేమ్ అదే కాయను మరుసటి రోజు కూడా సోమవారం రాహుకాలం తర్వాత ఈ మూటని విప్పి అందులో ఆ కాయను కూడా వేసుకొని ముడి వేసేసుకొని మనం పూజ రూంలో పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఈ మూటని ఒక అక్షయ పాత్రలో పెట్టుకొని ఆ పాత్ర ఏదో కాదండి మీకు మీ దగ్గర ఉన్న రాగి చొమ్ము కానీ ఇతడి చొమ్ము కానీ లేదు అంటే మట్టితో చేసిన ఒక చిన్న చొమ్ము లాంటి పాత్ర అయినా సరే తీసుకొని అందులో మనం మనకి తోచినప్పుడంతా మనది కాదు అని అమౌంటు కొద్ది కొద్దిగా వేస్తూ రావాలి ఇలా మనము ఈ శుభముహూర్తంలో మనం అక్షయ పాత్ర కనుక మొదలు పెట్టామంటే ఖచ్చితంగా మన పొదుపు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఈ అక్షయ పాత్రను కూడా మనము పూజ రూంలో కానీ లేదు అంటే మన బీరువలో అయినా సరే పెట్టుకోవచ్చు ఇంకా ఆరోజు ముఖ్యంగా స్త్రీలు సాయంత్రం శ్రావణ మాసం ఆరంభంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తూ దీపారాధన పూజ అయితే చేసుకోవాలి మర్చిపోకుండా గుమ్మం దగ్గర కూడా మన పూజ రూంలో కూడా దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇంకా ఆ రోజు ముఖ్యంగా ఆదివారం అమావాస్య కారణంగా మనకి ఏదైనా సరే నరదిష్టి చెడు దిష్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ దిష్టిని మనం పోగొట్టుకోవాలి అనుకుంటే ఒక మంచి రెమెడీ అయితే ఇప్పుడు మీకు చెబుతాను మన ఇంట్లో వారినంతా కూడా ఒక దగ్గర కూర్చోపెట్టి కోడుగుడ్డుని తీసుకొని దిష్టి తీయాలి ఈ కోడిగుడ్డుకి కూడా నల్ల పొట్టుతో మన దగ్గర ఏదైనా నల్ల మార్కర్ కానీ ఐలైనర్ కానీ కాటుకతో కానీ బొట్టులను అయితే పెట్టుకోవాలి ఈ బొట్టు కూడా ఎగ్స్ అని షేప్లో పెట్టుకుంటే మరీ మంచిది మనం ఈ కోడిగుడ్డుని ఎడమ చేత్తో ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు దిష్టి తీసి మూడుదారులు కలిసే చోట ఈ కోడిగుడ్డుని పడేయాలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు వీలైతే తలస్నానం చేసుకోవాలి ఎందుకంటే కోడిగుడ్డులోని పసుపు తెలుపు రంగులు చెడు దృష్టిని నాశనం చేయడానికి గొప్పగా పనిచేస్తాయి అవి అబ్జర్వ్ చేయడానికి ఈ తెలుపు పసుపు అనేది ఎంతగానో పనిచేస్తాయి కనుక మనలో ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా తరతరాలుగా ఉన్న ఈ గొప్ప రెమెడీని ఈ కోడిగుడ్డుతో ఈ అమావాస్య రోజున మనం గొప్ప పరిహారంగా చేసుకోవచ్చు అలాగే చాలామంది అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలకు మొక్కుతూ ఉంటారు ఎందుకంటే వారి ఆశీస్సులు గనక మనకి ఉంటే మనతో పాటు మన కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారని ఒక నమ్మకం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన వంద సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ శుభముహూర్తంలో మీరు కూడా ఈ రెమెడీస్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను